ఒకప్పుడు ఆసియాలోనే నెంబర్ 1 షుగర్ ఫ్యాక్టరీగా ఉన్న బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారి ఉన్నపలంగా అర్ధరాత్రి ఫ్యాక్టరీని మూసేస్తున్నామని యాజమాన్యం చెప్పడంతో దాదాపు 2000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత 7 ఏళ్ళుగా కార్మిక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. చాలా కుటుంబాలు దీనాస్థితిలో ఉన్నాయి. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో రోడ్డున పడ్డ కార్మికుల కుటుంబాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైనంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ఆధ్యాత్మిక చారిత్రాత్మక పట్టణంగా పేరున్న బోధన్లో నిజాంల కాలంలోనే షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ప్రాంతంలో చెరుకు సాగు చేసే రైతులు ఎక్కువగా ఉండడం, దీనికి తోడు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా చెరుకు ఎక్కువగా పండించినటువంటి నేపథ్యంలో 1930 ప్రాంతంలోనే నిజాంల కాలంలో ఈ యొక్క డక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇది షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారము, అతి ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నటువంటి చక్కెర కర్మాగారంగా పేరొందింది. 2002 వరకు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారం అంతా దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కావచ్చు, అమ్మకాలు, కొనుగోలు, దిగుబడి, ఎగుమతులన్నీ కూడా సాఫీగా సాగిపోయాయి. కానీ 2002 సంవత్సరంలో ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది. ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాయి. ప్రైవేట్ యాజమాన్యం నేపథ్యంలోనే లే ఆఫ్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ప్రొడక్షన్ కొనసాగింది. కానీ 7 సంవత్సరాల క్రితం ఉన్నపలంగా అర్ధరాత్రి డిసెంబర్ 5వ తేదీన ఫ్యాక్టరీని మూసేస్తున్నామని ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం ఉందో అది ప్రకటించడంతో దాదాపు 2000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎప్పుడైతే ఫ్యాక్టరీ మూతబడిందో ఒకవైపు కార్మికులు రోడ్డున పడ్డారు, మరోపక్క ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఒక్కొక్కటిగా కరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనాయి. ఇక కార్మికుల కుటుంబాలు అయితే చాలా దీనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్యాక్టరీ మూతబడిన తర్వాత ఏం జరిగింది, కార్మికులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫ్యాక్టరీ మూతబడింది, ఏంది పరిస్థితి, కార్మిక కుటుంబాల పరిస్థితి ఏంటి? చాలా దీనం సార్, ఎందుకంటే అర్ధాంతరంగా ఒక అర్ధరాత్రి 23/12/2015 నడుస్తున్న ఫ్యాక్టరీని ఒక సర్క్యులర్ వేశారు. 6 రాత్రి అర్ధరాత్రి మేము, నేను దిగ్భ్రాంతి చెందాను. పొద్దున వచ్చే వరకు మేము గేట్ కార్డ్ ఆపేశారు. మాకు అది ఇన్నేళ్ళు మూతపడని ఫ్యాక్టరీ ఈరోజు మూతపడ్డది అంటే మాకు చాలా అవమానం ఉంది, బాధ ఉంది. అసలు ఎవరు చెప్పుకుందామంటే సిగ్గుచేరం ఉంది. ఎందుకంటే మాకు ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే మీ అంత ఏమున్నా కూడా ప్రభుత్వాలు మారితే అదే ఉంటుందని చెప్పిండ్రు. ఈ మన కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఒకటే మందు, తెలంగాణ సపరేట్ అయితేనే మనకు ఈ ఆంధ్రవాణి తరిమికొట్టి ఈ ఫ్యాక్టరీ మంచిగా నడిపిస్తా, దీన్ని ఇమ్మీడియట్గా 100 రోజుల్లో 100% దీన్ని రీఓపెన్ చేస్తా, టీఆర్ఎస్ ప్రభుత్వమే టేక్ఓవర్ చేసుకొని 100% 100 రోజుల్లో నేను నడిపిస్తా అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాక 18 నెలలకే మూతపడడం చాలా శోచనీయమండి. పడిపోతున్న క్వార్టర్లు కూడా డబ్బులు తీసుకొని మాకు క్వార్టర్లు మాకు ఇచ్చింది, మాకు డబ్బులు తీసుకొని అవి కూడా అమ్ముకొని తిన్నాము. అన్నీ ఏం లేవండి, ఒక పుస్తక మెడలు తప్ప మా భార్య మీద అవి కూడా లేవు. 99% అవి కూడా అమ్ముకొని తింటున్నాము. మేము ఉన్న పిఎఫ్ ఎత్తుకొని తింటున్నాము. మాకు దాదాపు 7 సంవత్సరాల నుంచి మా వేతనాలు రావాలండి. ఎందుకంటే లేఆఫ్ అంటే సగం జీతం రావాలండి, అది ఇల్లీగల్ లేవు కాబట్టి పూర్తి వేతనాలు మాకు ఇవ్వాలా. ఫ్యాక్టరీ యాజమాన్యం లేఆఫ్ చేసే రోజు ఏం కారణాలు చెప్పి మిమ్మల్ని ఫ్యాక్టరీ మూసేస్తున్నామని? ఫ్యాక్టరీలో నీళ్లు లేవు, చెరుకు పండియారు అని చెప్పింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్న చెరుకు మస్తు ఎంప్లాయీస్ బతుకుతున్నాము. వీళ్ళు వేస్ట్ కారణాలు చెప్పారు. ఎక్కడికి వెళ్ళి బంద్ చేసి మా కార్మికుల రోడ్డు మీద తీసుకొద్దామన్న ఆలోచన మీద తప్ప వాళ్ళు నడిపించి వీళ్ళని బాగుపరచేదని లేదు. అందులో దీని గవర్నమెంట్ కూడా అదే ఆలోచన ఉంది. గవర్నమెంట్ కూడా ఇప్పటి కూడా స్పందిస్తలేదు. మీరంతా కూడా ఒకప్పుడు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఏంటి సార్, ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఎట్లా ఏం చేస్తున్నారు? ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజులలో టేక్ ఓవర్ చేసుకుందామని చెప్పేది. ఇంతవరకు టేక్ ఓవర్ కాదు కదా, మాకు మా దిక్కు ఇట్లా చూస్తలేరు వాళ్ళు. మేము ఉన్నామా లేదా అని కూడా చూస్తలేరు వాళ్ళు. అది చాలా శోచనీయం. అంటే పనిచేసి మా వేతనాలు ఇచ్చి 7 సంవత్సరాల జీతాలు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికీ 6 సంవత్సరాల 9 నెలల వేతనాలు ఇప్పటికీ రావాల్సింది. 49% మరి జాయింట్ వెంచర్లో ఉన్న ఈ నిజాం షుగర్స్ను మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని బాధ కలిగిస్తుంది. టోటల్ మరి లేఅప్ చేయడానికి ముఖ్య కారణం కూడా బద్రు మలోత్ గారు. ఎందుకంటే 49% ఉన్న ప్రభుత్వానికి 2 డైరెక్టర్లు ఉన్నారు, ప్రైవేట్ ఉన్నదానికి 3 డైరెక్టర్లు ఉన్నారు. ఈ 2 డైరెక్టర్లు పెట్టిన తర్వాతనే మరి అర్ధరాత్రి ప్రభుత్వానికి తెలిసే మరి లే ఆఫ్ అయిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన 2 ముఖ్య అధికారులు సంతకం పెడితేనే మరి లే ఆఫ్ అయింది. ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించినట్టయితే దాదాపు 20,000 కుటుంబాలు బాగుపడతాయి, ఈ నియోజకవర్గం ఆర్థికంగా డెవలప్ అవుతాయని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది, ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఏదో అన్నీ హామీలు, ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం,
రెండు లక్షల మందికి రోడ్డు మీదే తీసుకొచ్చి పెట్టేశారు. రైతులు సిద్ధంగా ఉన్నారు చెరుకు పెట్టడానికి, వర్కర్లు పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. నడిపించాలంటే పవర్ ప్లాంట్ ఉంది, ఇక్కడ డిస్టిలరీ ఉంది, అది రెండు నడిస్తేనే లాభం నడతాయి. చెరుకు కూడా నడితే చెరుకుతో చాలా లాభం. కానీ ఈ ఫ్యాక్టరీకి చుట్టూ 50 కిలోమీటర్ల మీద ఒక ఫ్యాక్టరీ నడుస్తుందండి. ఇక్కడ 70 కిలోమీటర్ల మీద ఒక ఫ్యాక్టరీ నడుస్తుంది. ఆ ఫ్యాక్టరీ నడిపించాలా అని ఈ ఫ్యాక్టరీ మూసేశారా అనుకుంటున్నాం మేము. జనాలు కూడా అనుకుంటున్నారు దాని నుంచి లాభం ఉంది, దానికి కనెక్షన్ ఉన్నది అని ఈ ఫ్యాక్టరీకి మూసేశారు. ఈ ఫ్యాక్టరీ నడిస్తే, ఈ మూడు ఫ్యాక్టరీలు మెదక్ కానీ, శక్కర్ నగర్ కానీ, మెట్పల్లి కానీ నడితే ఆ ఫ్యాక్టరీ రెండు ఫ్యాక్టరీలు నడవేయండి. ఎందుకంటే దీని క్రియేషన్ 4 లాక్స్, ఇది అది 2 లాక్స్, అది 3 లాక్స్. ఈ చెక్కు ఇక్కడే వాళ్ళు నడిపారు. కావాలని మూసేశారని ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నాం. మీకు శాత కాకుంటే ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చేయండి అండి. వాళ్ళు నడిపిస్తా అంటున్నారు, వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చారు మీరు? నడమల సిద్ధంగా మేము 2002 నుంచి 14 వరకు బతికినాం మేము మంచిగా. మీరే వచ్చి మాట్లాడి ఇట్లా చెప్పి మేము తీసుకుంటామని ఫ్యాక్టరీ చేసి లే ఆఫ్ చేసేసారు. చక్కెర ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి శక్కర్ నగర్ అని పేరు వచ్చింది. శక్కర్ నగర్ అంతా కూడా ఇప్పుడు చేదుగా మారిపోయింది. ఒకప్పుడు తీపి చక్కెర అని మంచినటువంటి కాలనీ అంతా ప్రస్తుతం చేదు జ్ఞాపకాలతో మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు ఉన్నారు, మాట్లాడదాం. కేవలం 10 కోట్ల రూపాయలే కట్టి ఈ ఫ్యాక్టరీ, మూడు ఫ్యాక్టరీలు, బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని 13 సంవత్సరాలు ఫ్యాక్టరీని నడిపించి, డిస్టిలరీని నడిపించి, కోట్ల రూపాయలు సంపాదించితే డిస్టిలరీని నడిపించి లాభాలు గడించి, మరి రాత్రి రాత్రి కారణాలు లేకుండా చెరుకు లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఒక సాగు కుంటి సాగుతోటి ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఇద్దరు డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మరి నిజాం దక్కన్ షుగర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి మరి 23 డిసెంబర్ 2015 నుంచి లే ఆఫ్ చేస్తున్నామని చెప్పి రాత్రి 3 గంటలకు దొంగలు తిరిగే రాత్రికి ఈ మెయిన్ గేట్కు అతికించడం జరిగింది. మరి అతికించే ముందు ఇందులో పనిచేసే కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళు గతంలో 2002లో జరిగిన, ఎప్పుడైతే వీళ్ళ ప్రైవేట్కు గవర్నమెంట్ నుంచి వాళ్ళ సర్వీసును ఎన్డిఎస్ఎల్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మరి వీళ్ళకి ఒప్పందం ప్రకారంగా వాళ్ళకు ఏదైతే విఆర్స్ ఇచ్చి తీయాలో తీయాలని చెప్పేసి వాళ్ళకి అది ఏం తెలియకుండా వర్కర్లను వీధిన పడేసేసి, వర్కర్ల కుటుంబాలను బయటకు తీసేసేసి, వర్కర్లకి వాళ్ళ దాదాపు 30-40 మంది కార్మికుల చావులకు కారణమైనరు. ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లం ఈ పరిస్థితి ఎక్కడ చరిత్రలో కూడా ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు లే ఆఫ్ అనేది లేదు. ఇక ఉంది మేనేజ్మెంట్, ఎన్డిఎస్ఎల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్, ముండి మేనేజ్మెంట్, దొంగ మేనేజ్మెంట్. వీళ్ళ బెనిఫిట్ కాదు, కంపెనీ బెనిఫిట్ కాదు, ఏదో పిఎఫ్ రూల్ ప్రకారం వచ్చే బెనిఫిట్ వాళ్ళకు ఒక్కొక్క వర్కర్కు, చనిపోయిన వర్కర్కు 8 లక్షల రూపాయలు మునిగిపోతున్నారు వీళ్ళు పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం వల్ల. ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఏం చేస్తుంది లేబర్ డిపార్ట్మెంట్? మమ్మల్ని పిలుస్తాడు, మీకు ఏమేమి రావాలో మీరు రాసేయండి అని చెప్పేసి. అదే మేనేజ్మెంట్ పిలువాడు. మేము ముందే గట్టం పైసలు లేక డబ్బులు లేక మళ్ళీ 50-50 లో 100 వేసుకొని జాంబాస్ పోతే కన్స్ట్రక్షన్ మీటింగ్ పెట్టి రకంగా వాళ్ళు కూడా ఎవ్వరు పట్టించుకుంటారు. ఆర్టీ బజార్ పోతే మీరు మేనేజ్మెంట్ అడగండి, మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం పని చేస్తున్నారు? మేమేం ప్రస్తుతానికి ఏం చేస్తలేం. పని చేయాలంటే ఎక్కడ పోవాలన్నా కానీ 55 ఇయర్స్ షుగరు, హార్ట్ అటాక్ అది ఇది వస్తుంది, మేము పనిలోకి తీసుకోలేము అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీ లే ఆఫ్ అయిపోయింది. లే ఆఫ్ అయిపోయిన నుంచి ఎమ్మెల్యే గారు అన్నారు నన్ను గెలిపిస్తే నేను తీసుకుంటాను, టేక్ఓవర్ చేస్తాను, సీఎం గారితో మాట్లాడి చేపిస్తాను. ఇప్పటిదాకా అది కాలేదు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు కూడా అతను పట్టించుకుంటలేడు. ఏం నడిపించుకొని నడిపించుకొని మా పైసలు మాకు ఇచ్చేసారు సార్. ఏదైనా గవర్నమెంట్లో 6 నెలల వరకే వెళ్ళి అది ఉంటుంది, లేఫ్ ఉంటుంది అని ఉంటుందండి. తర్వాత వాళ్ళు డిసైడ్ చేసేస్తాడు, ఏదైనా డిసైడ్ చేసేస్తారట. అది చేస్తలేరు. గవర్నమెంటే పాటించకపోతే ఎవరు సార్? మాకు ఎవరు వింటాడు? పాలకులే ఒక దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేసి కార్మికులు సరిగా పనిచేయక నష్టాల పాలైందని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ఒక ఉద్దేశపూర్వకంగానే కార్మికుల మీద అబండాలు వేసి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ అనేటటువంటిది చేయటానికి పూనుకుని ఇదంతా జరిగినటువంటిది ఒక లాబింగ్, ప్రైవేట్ వాళ్ళతో, ప్రైవేట్ ఫ్యాక్టరీలతో, మేనేజ్మెంట్లతో లాబింగ్ చేసి ఇదంతా చేశారు. ఈ ప్రాంత వాసులందరూ కూడా మళ్ళీ ఫ్యాక్టరీ రన్ అయితే మళ్ళా మంచిగా ఉంటుంది అని చెప్పి ఆశించినాం. కానీ ఆయన వచ్చిన తర్వాత నడుస్తున్న దాన్ని బంద్ పెట్టినటువంటి ఘనచరిత్ర కేసీఆర్కు దక్కుతుంది. ఈ ప్రాంతంలో చెరుకు పండట్లేదు, నీటి వసతి లేదని ఒక కారణం చెప్పి ఫ్యాక్టరీని లే ఆఫ్ చేసినట్టుగా కార్మికులు చెప్తున్నారు. ఒక చెరుకు రైతు ఉన్నాడు, నిజంగానే చెరుకు పండతలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం మీరేం సాగు చేస్తారు? మరి నేను ఒక చిన్న సన్నకారు రైతుని. ఇప్పటికి కూడా నేను ప్రజెంట్లు కూడా 5 ఎకరాల చెరుకు నాటడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు చెరుకు లేదు, మేము షుగర్ ఫ్యాక్టరీని మేము లేఅవుట్ విధించినాం,
बंद पेटनामनी राष्ट्र मुख्यमंत्री एप्तारो दाखिल विरुद्ध मेम रईतांगमें बोधन मंडल में उठा रईतांगमंत नदी परीवाहक प्रांत उन्सा मंदारना काजापूर इडिपोते कल्दुर्की सिद्धापूर खंडगाव नदी परीवाहक प्रांत में ओनली मेम चरक चरक मटके पड़गलता वेरे पटलैसे आ फ्लड कच्ची मैं मैं नाटेसा सोचा इतरतर पटलैसा मैं प्रति संवसमु नष्ट काबटे आ एरिया चरके पट मैं काबी मैं चरक पटने पड़े रैतु चरक पड़ेन नीलू लेवन कारण फैक्टरी बंद चेसर एम सर अद्त बोगस अंडी प्रभुत् चिशुद्धि इक उठी रैतु कंफ्यूजा इटेमो वरी वे वरी वडल कोमो चरक रैत प्रोत्साह अर्धातर मूसीवेस फादर మా తాతగారు ఇంట్లో లేబర్ గా పని చేసిండు మా నాన్నగారు ఇంట్లోనే కార్మికునిగా మా చిన్నాన ఇంకో నాన్న ముగ్గురు కూడా ఇంట్లోనే ఫ్యాక్టరీ చేసిండు మా తమ్ముడు కూడా ఇంట్లోనే మెకానికల్ ఇంజనీర్ పని చేసిండు విషయం ఏందంటే కార్మిక కుటుంబాలను రోడ్డున వడేసి దీని వట్టించుకోకుండా బంగారు తెలంగాణనే చెప్తునైతే మాటలు ఏవుతున్నా అవి నమ్మశక్యం కాదు మేము మొదట ఒకటే చెప్తున్నాం నిజాంశ్ గారి ఫ్యాక్టరీ కార్మికులందరూ కూడా కష్టపడ్డ తర్వాత ఇక్కడి నుంచి మెదక్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి మళ్ళా మెట్పల్లి ఫ్యాక్టరీ ప్రారంభమైంది దీని బేజ్గానే ప్రారంభమైంది ఆసియా ఖండంలోనే పేరు గాంచి అందరికీ తీపి పంచినటువంటి కార్మికులు ఇవాళ అన్నమో రామచంద్రాన్ని రోడ్డు మీద పడి రికార్డే కానీ డొక్కడిన పరిస్థితికి వచ్చింది ఇవాళ నువ్వు వెంటనే నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోనికి కార్మిక బంధు ప్రకటించాలి ఈ కార్మికులకు 20 లక్షలు కేటాయించాలి ఏదైతే ఎన్ఎస్ఎఫ్ భూములు రైతు కాదు కబ్జా చేస్తున్నాడు 1000 ఎకరాలు కబ్జా అవుతున్నాయి కోర్ కమిటీ పేరు మీద అక్కడ ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది ఫ్యాక్టరీ మూతబడ్డ తర్వాత ఆడ రిజిస్ట్రేషన్లు అవ్వడము అక్కడ భూమికి సంబంధించిన పట్టాల మార్పిడి జరగడము ధరణిలో ఎంట్రీ కావడం ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి ఒకవైపేమో కార్మికులు రోడ్డు మీద బయట వారు రైతులు కాని వారు కార్మికుల కుటుంబాలకు చెందిన వారు వచ్చి 1000 ఎకరాలలో 100 ఎకరాలలో కబ్జా చేస్తున్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా మౌనంగా ఉంటున్నాయి అసలు ఈ మౌనం వెనుక కారణాలు ఏంది మా ల్యాండ్స్ మేము ఎన్ఎస్ఎఫ్ ఎంప్లాయ్ కొడుకుగా అడుగుతానని ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ వేరే వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు నేను గత నెల క్రితం ఆర్టీఐ కోసం అప్లై చేశాం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పరిమితి ఏంటంటే విషయం ఏంటంటే మా పరిమితి ఇంతే ఉన్నది మేము ఈ డీటెయిల్స్ ఇవ్వలేమని చెప్తున్నారు ఎందుకు ఇవ్వలేరు మీరు ఎందుకు ఇవ్వలేరు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆస్తులు భూములు ప్లాట్లు ఇండ్లు కబ్జాకు గురవుతుంటే ఎన్ఎస్ఎఫ్ ఎందుకు స్పందించదని అడుగుతా ఉన్నాం మేము దుర్భరమైన స్థితి ఎక్కడ ఉందంటే అది బంగారు తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెందిన చెక్కనార్ కాలనీ ఉంది వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి లేకపోతే ఈ కాలనీ యువత ఎన్ఎస్ఎఫ్ కార్మికుల యువత అందరూ కూడా ఉద్యమానికి మేము సిద్ధమైంది ఇకనైనా కాస్త ఆలస్యంగానైనా ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలా ఫ్యాక్టరీని జరిపించాలా తమ జీవితాలని బాగుపరచాలన్నటువంటి డిమాండ్ను ఎన్ఎస్ఎఫ్ కార్మికులు మరుగున పడిపోయినటువంటి ఎన్ఎస్ఎఫ్ కార్మిక కుటుంబాలు వ్యక్తపరుస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి 100 రోజుల్లో ఫ్యాక్టరీ జరిపిస్తామన్న హామీని మాత్రం వెంటనే పూర్తి చేయాలా కార్మికులను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ V6 న్యూస్